హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనము లాంగ్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము స్టిచ్చింగ్ గుడి అయితే మనం రేపటి వీడియోలో చూద్దాము ఈ బ్లౌజ్కి కూడా ఇక్కడ కంప్యూటర్ వర్క్ వచ్చిందనమాట ఇలా కంప్యూటర్ వర్క్ వచ్చిన బ్లౌజ్ని మనం ఎలా కట్ చేసుకోవాలో ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను అండ్ స్టిచ్చింగ్ అయిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట దీనికోసం నేను లైనింగ్ని ఒకటిన్నర మీటర్ తీసుకున్నానండి అలాగే మెయిన్ క్లాత్ కూడా ఒకటిన్నర మీటర్ తీసుకున్నాను లైనింగ్ని ఇలా రెండు మడతలుగా వేసుకోవాలి ఫస్ట్ నా వైపుకి ఇలా క్లోజ్ ఉండాలి నాకు ఆపోజిట్లో ఇలా ఓపెన్స్ ఉండాలన్నమాట ఇక్కడ రెండు మడతలుగానే వేసుకున్నానండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకుందాం అన్నమాట కింద వైపున క్రాస్లు ఏమైనా ఉంటే కట్ చేసుకోవాలి ఇక్కడ క్రాస్లు ఏమి లేవు స్ట్రైట్గా ఉంది కాబట్టి నేను మడవడం కోసము ఒకటిన్నర నుంచి ఎక్స్ట్రా వదిలిపెట్టాను కింద వైపున పట్టి మర్చుకోవాలి కదా బ్లౌజ్కి దానికోసము అలాగే ఇక్కడ ఎక్స్ట్రా పొడవు పెంచమన్నారు ఇచ్చిన బ్లౌజ్ కన్నా సో నేను ఇక్కడ రెండున్నర ఇంచు ఎక్స్ట్రా పొడవు పెట్టుకున్నాను అనమాట అంటే పాప పొడవు ఉంటుంది బాగా ఆదికున్న బ్లౌజ్ కొంచెం పొట్టిగా ఉందంట సో అందుకోసం నేను ఇక్కడ రెండున్నర ఇంచు వరకు ఎక్స్ట్రా పెంచాను సో ఇక్కడ మీకు డ్రా చేసి చూపించాను ఎక్స్ట్రా అని ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని పొడవు అనేది మనము తీసుకుందాము షోల్డర్ దగ్గర నుంచి ఇలా కింద వైపుకి స్ట్రైట్గా పెట్టుకుంటే మనకి పొడవు అనేది వచ్చేస్తుంది ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి పద్దెనిమిదిన్నర వచ్చిందండి పద్దెనిమిదిన్నరకి హాఫ్ ఇంచ్ కలుపుకోవాలి పైన షోల్డర్ దగ్గర ఖర్చు పట్టాలి కదా సో నేను ఇక్కడ పంతొమ్మిది ఇంచులు పెట్టుకున్నాను ఈ పంతొమ్మిది ఇంచుల పొడవుని ఇక్కడ ఎక్స్ట్రా అని లైన్ వేశాను కదండి అక్కడ నుంచి పై వైపుకి పెట్టుకున్నాను అనమాట ఇంకా కింద వైపు మనం పట్టి మడవడానికి వదిలేము అలాగే ఎక్స్ట్రా లూజ్ కూడా ఆస్వారి ఎక్స్ట్రా పొడవు కూడా పెంచుకున్నాము ఇప్పుడు కింద వైపున బ్లౌజ్కి కింద వైపున వెడల్పు ఫ్రంట్ పార్ట్ వరకే తీసుకుంటున్నానండి ఇది రెండు మడతలుగా వేసి ఈ విధంగా కొలుచుకున్నాను ఇక్కడైతే నాకు ఎనిమిది ఇంచులు వచ్చింది నేను వన్ ఇంచు పెంచుతున్నానండి తొమ్మిది ఇంచులు పెడుతున్నాను రెండు మడతలుగా వేశాను కదా ఇక్కడ మనం లైనింగ్ కూడా రెండు మడతలుగా వేసుకున్నాం కాబట్టి అది అనేది ఆ విధంగా చూసుకున్నాను తొమ్మిది ఇంచులు పెట్టాను ఎక్స్ట్రా ఒకటి పాంచు ఖర్చు కోసం సైడ్ మనము చీలికిల్లాగా మడచాలి కదా దానికోసం ఒకటి పావించు ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట ఖర్చు కోసము ఇప్పుడు బ్లౌజ్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా నీట్గా ప్లేస్ చేసి షోల్డర్ని అటువైపు నుంచి ఇటువైపుకి కొలుచుకోవాలి షోల్డర్ని ఇలా నీట్గా నెక్ నీట్గా పరుచుకోవాలండి పదిన్నర వచ్చింది ఈ పదిన్నరలో సగం పెట్టుకోవాలి మనం ఇప్పుడు మనం టేప్ని హాఫ్కి ఫోల్డ్ చేస్తే ఐదు పావు ఈ ఐదు పావుని ఇలా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒరిజినల్ షోల్డర్ ఎంత ఉందో చూద్దాము ఇది వచ్చేసి రెండు పావు ఉందండి నేనైతే ఇక్కడ రెండున్నర పెట్టుకుంటున్నాను ఒక పావు ఇంచు పెంచుతున్నాను అంటే పాప ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కదా సో దానికోసం అనమాట రెండున్నర ఇంచు ఇది షోల్డర్ అండి ఇప్పుడు ఈ షోల్డర్కి అటువైపున ఒక ఇంచు ఖర్చు కోసము అలాగే ఇటువైపున ఒక ఇంచు ఖర్చు కోసం ఈ విధంగా డ్రా చేసుకోవాలండి ఇప్పుడు మనకి ఇటు సైడ్ నెక్ ఆల్రెడీ వచ్చేసింది అనమాట రెండు ఇంచులు వచ్చింది నెక్ అనేది రెండు పావించు వచ్చిందనమాట సో ఇక్కడ మనం సపరేట్గా నెక్ వెడల్పు అనేది కొలుచుకోవాల్సిన అవసరం లేదన్నమాట ఇప్పుడు నెక్ డీపు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నా కదా నెక్ అనేది ఉన్న నెక్ కన్నా ఒక వన్ ఇంచ్ వరకు కిందకి దింపాలి సో ఇక్కడ నేను ఇక్కడ ఫస్ట్లో లేస్ వేస్తున్నాను కదా నెక్ దగ్గర మోడల్కి అంతవరకు చూస్తున్నానండి ఆరు ఇంచులు వచ్చింది నాకైతే ఇలా క్రాస్గా తీసుకున్నాను షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఖర్చు కోసము హాఫ్ ఇంచ్ వదిలాం కదా ఆ హాఫ్ ఇంచ్ వదులుకొని మనం నెక్కు డీప్ అనేది కొలుచుకుందాము ఆరు ఇంచులు అని చెప్పాను కదా పై వైపున హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా క్రాస్గా ఐదున్నర ఇంచుకి మార్క్ చేసుకోండి మనం కుట్టేసరికి ఆరు ఇంచులకు వచ్చేస్తుందనమాట ఇప్పుడు ఇక్కడ బాక్స్ లాగా డ్రా చేసుకొని మనకు నచ్చిన నెక్ అనేది కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను నెక్ మోడల్ అయితే ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కాబట్టి మనం నెక్ కుట్టి తిరిగేసుకోవాలి కాబట్టి నెక్ కటింగ్ చేయకూడదు ఇప్పుడు చంక డౌన్ షోల్డర్ దగ్గర నుంచి ఇలా చంక డౌన్ వరకు ఇలా టేప్ పెట్టి చూసుకోవాలండి ఇదైతే ఐదున్నరే ఉంది నేనైతే హాఫ్ ఇంచు పెంచుకొని ఆరు ఇంచులు చంక డౌన్ పెట్టాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ ఆరు ఇంచులని పైనుంచి ఇలా కింద వైపుకి ఆరు ఇంచులకి ఒక మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ షోల్డర్ వెడల్పు ఎంతైతే ఉందో ఖర్చుతో సహా ఇక్కడ కూడా అంతే పెట్టుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట చంక డౌన్తో పాటు పైన షోల్డర్ ఎంత వెడల్పు మనం తీసుకున్నానో కింద వైపున చంక దగ్గర కూడా అంతే వెడల్పు ఉండేలాగా చూసుకొని లైన్ వేసుకొని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాను ఈ కార్నర్లో ఒకటి పా ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని చంక రౌండ్ అనేది డ్రా చేసుకున్నాను ఇప్పుడు చెస్ట్ లూజ్ అండి ఈ బ్లౌజ్ కన్నా కూడా మనం చెస్ట్ లూజ్ అనేది వన్ ఇంచ్ వరకు పెంచుకోవాలన్నమాట ఇక్కడ నాకు ఈ చెస్ట్ లూజ్ అయితే పదిహేనున్నర ఇంచు వచ్చింది నేను ఒకటిన్నర ఇంచు కలిపి పదిహేడు ఇంచులు పెట్టాలనుకుంటున్నాను ఈ పదిహేడు ఇంచుల్లో సగం ఎనిమిదిన్నర ఇంచుకి ఒక మార్క్ పెట్టుకోండి ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ వచ్చేసిందండి ఎక్స్ట్రా రెండు ఇంచుల ఖర్చు కోసం పెట్టుకోండి ఇప్పుడు నడుము కోసము షోల్డర్ దగ్గర నుంచి అంటే నడుము లూజ్ తీసుకోవడం కోసము షోల్డర్ దగ్గర నుంచి పదమూడు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి ఇలా లైన్ వేసుకోండి పదమూడు ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకొని ఇలా లైన్ వేసుకొని నడుము లూజ్ కోసము ఎనిమిది ఇంచులు పెట్టుకోండి చెస్ట్ లూజు మనం ఎనిమిదిన్నర పెట్టాం కదా నడుము లూజు ఒక్క హాఫ్ ఇంచు తగ్గించుకొని ఎనిమిది ఇంచులు పెట్టుకోండి మనం కింద వైపు నిందాక వెడల్పు అనేది అంటే బ్లౌజ్ యొక్క వెడల్పు అనేది తీసి మార్క్ పెట్టుకున్నాం కదండి సో ఈ మార్కులు ఇలా వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోండి ఇచ్చిన ఆది బ్లౌజ్ కన్నా ఇక్కడ నేను చెస్ట్ లూజ్ కానీ అలాగే బ్లౌజ్ పొడవు కానీ చంక లూజ్ కానీ మొత్తం కూడా నేను పెంచుకుంటూ కటింగ్ చేశానండి ఇక్కడ నేను మామూలుగా టేప్ తోటి మెజర్మెంట్ చెప్పి ఫలానా వయసు పిల్లలకి ఇది సరిపోతుందని చెప్పొచ్చు కానీ అలా చెప్తే అందరికీ అర్థం కాదు కదా అందుకే ఆది బ్లౌజ్తో మీకు మెజర్మెంట్ చూపిస్తూ ఒకవేళ మార్పులు చేసుకోవాలనుకుంటే ఏ విధంగా చేసుకోవాలనేది కూడా నేను ఇక్కడ మీకు చూపించాను ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర నడుము లూజ్ దగ్గర చిన్న టెక్స్ పెట్టుకోండి అలాగే మనకి బ్లౌజ్కి సైడు చీలికలు పెట్టాలి కదా పంజాబీ డ్రెస్కి పెట్టినట్టు దానికోసం కింద వైపున పట్టీ క్లాత్ని మడిచేసి ఇలా రెండున్నర ఇంచుకి మార్క్ పెట్టుకోండి కింద వైపున పట్టి మనం పెట్టాలి కదా ఆ క్లాత్ని మడిచేసి రెండున్నర ఇంచ్ ఎత్తులో ఒక మార్క్ పెట్టుకోండి ఇక్కడ సైడ్ ఖర్చు కోసం అండి ఇలా మార్క్ వేస్తున్నాను ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకుంటే సైడ్ జాయింట్ వేసేటప్పుడు నీట్గా కుట్టేయొచ్చు అనమాట స్కర్ట్స్ దగ్గర ఒకటి పా ఒకటిన్నర ఇంచు పట్టాలి అలాగే నడుము లూజ్ దగ్గర రెండు ఇంచులు ఖర్చు ఉండేలాగా చూసుకోవాలి చెస్ట్ లూజ్ దగ్గర రెండు ఇంచులు లేదా రెండు పా ఇంచు ఖర్చు పట్టాలని ఇక్కడ నేను రాశాను అన్నమాట మామూలుగా ఈ విధంగా చేస్తే మనకి సైడ్ జాయింట్లప్పుడు ఇబ్బంది లేకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ పార్టే కదండి మనం కట్ చేసింది రెండు మడతలుగా వేసి ఇప్పుడు ఇది కదిలిపోకుండా ఇలా పిన్స్ అటాచ్ చేసి దీన్ని మనం లైనింగ్ క్లాత్ మీద పెట్టుకొని బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి మీరు గుర్తుపెట్టుకోండి ఇలా పొడవు బ్లౌజు కుట్టాలనుకున్నప్పుడు లైనింగ్ తప్పకుండా ఒకటిన్నర మీటరు లేదా ఒకటి ముక్కాలు మీటరు బ్లౌజ్ పొడవును బట్టి ఈ బ్లౌజ్ పొడవు మనకు వచ్చేసి మొత్తం నేను పెంచిన దాంతో సహా ఇరవై ఒక్క ఇంచులండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని లైనింగ్ మీద బ్యాక్ పార్ట్ కోసము ఈ విధంగా వేసుకోవాలి ఇక్కడ కింద వైపున టూ లేయర్స్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా ఉక్సుల పట్టీ కోసము కాజాల పట్టీ కోసము ఒకటిన్నర ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది మనకి అలా ఒక లైన్ వేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ చుట్టూతా కూడా ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఎక్స్ట్రా క్లాత్ అయితే మర్చిపోవద్దండి దీనికోసం నేను కాటన్ లైనింగే తీసుకున్నాను సిల్క్ లైనింగ్ అయితే అంత కంఫర్ట్గా ఉండదు పిల్లలకి చిరాక్గా ఉంటుంది వాళ్ళు వేసుకున్నప్పుడు అండ్ ఈ బ్లౌజ్ అయితే లెవెన్ ఇయర్స్ పాపకండి నేనైతే స్టిచ్చింగ్ చేసింది ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి కూడా సరిపోవచ్చు అంటే ఈ పాప కొంచెం సన్నగా హైట్గా ఉంటుంది సో ఇదే మాదిరిగా ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలు కూడా సన్నగా కొంచెం పొడవుగా ఉన్నట్లయితే ఈ బ్లౌజ్ సరిపోతుందనమాట బొద్దుగా ఉన్న పిల్లలకి కొంచెం సరిపోదండి అందుకే ఇక్కడ నేను ఆది బ్లౌజ్తో సహా చెప్పాను దాన్ని బట్టి మీ పిల్లలకి మీరు స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా అండ్ బ్యాక్ పార్ట్లో ఎటువంటి మార్పులు చేయలేదు ఫ్రంట్ పార్ట్ని పెట్టి మార్కింగ్ వేసి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇలా సైడ్ స్కట్స్ దగ్గర నడుము లూస్ దగ్గర చెస్ట్ లూస్ దగ్గర ఇలా మార్క్ పెట్టుకున్నాను అండ్ ఇటువైపున కొంచెం హెచ్చు తగ్గులుగా ఉంటే అవి నేను కట్ చేస్తున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా ఉంచుకున్నాను కాజల్ పట్టీ కోసము ఉక్సల పట్టీ కోసము ఇక్కడ నెక్ డీపు ఫ్రంట్ నెక్ కన్నా బ్యాక్ నెక్ వన్ ఇంచు దింపుకోవచ్చు లేదా వన్ ఇంచు పైకి పెట్టుకోవచ్చు అనమాట అంటే ఆ పిల్లలు వేసుకునే విధానం బట్టి వాళ్ళ పేరెంట్స్ ఇష్టం అనమాట కొంతమంది బ్యాక్ నెక్ పైకి పెట్టించుకుంటారు చిన్న పిల్లలు కదా అని కొంతమంది బ్యాక్ నెక్ డీప్గా పెట్టుకుంటారు అనమాట ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ డీప్ ఉందో బ్యాక్ నెక్ డీప్ కూడా అంతే మార్క్ పెట్టుకొని ఇక్కడ రౌండ్ నెక్ కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఇంకొంచెం రౌండ్ రావడం కోసము ఇక్కడ నేను మళ్ళీ కొంచెం ఇలా లైట్గా కట్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా ఇప్పుడు నీట్గా ఉంది రౌండ్ అనేది ఇలా మనం ఉక్సలు పట్టి కాజలు పట్టి ఇలా మడిచేస్తామన్నమాట మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్లు రెండు కట్ చేసేసుకున్నాం కదండి ఇప్పుడు హ్యాండ్స్ మనం వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ తీసుకుంటే ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకోగా ఈ క్లాత్ మిగులుతుంది దీంట్లో మనకి ఫుల్ హ్యాండ్స్ వచ్చేస్తాయి అన్నమాట ఈ హ్యాండ్స్ని ఇలా నాలుగు మడతలుగా వేసుకోవాలి ఇది కదిలిపోకుండా ఒక పిన్ అనేది ఇలా పెట్టుకున్నాను నేనైతే కింద వైపున హాఫ్ ఇంచు మార్జిన్ ఉండేలాగా ఒక లైన్ వేసుకోండి ఇక్కడ హ్యాండ్స్ మనం కుట్టి తిరిగేసుకుంటాము లేదా పైపింగ్ అయినా వేసుకుంటాము కంప్యూటర్ వర్క్ వచ్చింది కాబట్టి చేతి పని చేయాల్సిన అవసరం లేదన్నమాట కింద వైపున హాఫ్ ఇంచ్ మార్జిన్ వదిలేసాం కదా ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి పది ఇంచులు హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మొత్తము పదిన్నర ఇంచులు కింద వైపున మనం లైన్ వేసాం కదా ఆ లైన్ మీద నుంచి పదిన్నర ఇంచు దగ్గర హ్యాండ్ పొడవు మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ స్ట్రైట్గా వేసుకోండి ఆది బ్లౌజ్కి బొంగ చేతులు ఉన్నాయి అందుకే నేను టేప్ తోటి చూపిస్తున్నాను హ్యాండ్ డౌన్ కోసము మూడు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇలా ఒక లైన్ వేసుకోండి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ నుంచి రెండు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకోండి హ్యాండ్ పొడవ దగ్గర ఇప్పుడు చంకర్ రౌండ్ మనం కట్ చేసుకున్నాం కదా ఇక్కడనే తీసుకుందాము ఏడుంపావించు వచ్చింది ఈ ఏడుంపావించు హ్యాండ్ పొడవ దగ్గర నుంచి ఇలా పెట్టుకోవాలి ఎక్స్ట్రా రెండు ఇంచులు ఖర్చు కోసము ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా హ్యాండ్ కటింగ్ వస్తుందండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను చేతి చివరి లూజ్ వచ్చేసి నేను ఇక్కడ ఐదు ఇంచులు తీసుకుంటున్నాను ఈ ఈ చేతి లూజ్ అయితే నాలుగున్నర ఇంచే ఉందండి కొంచెం లూజ్ పెట్టమన్నారు కాబట్టి ఐదు ఇంచుల దగ్గర మార్క్ పెట్టుకున్నాను ఎక్స్ట్రా రెండు ఇంచులు ఖర్చు కోసం అన్నమాట ఇప్పుడు స్కేల్తోటే ఈ విధంగా క్రాస్గా లైన్ వేసుకో లైన్ వేసుకోవాలి ఇక్కడ మనకి మార్కింగ్ వేసిన విధంగా కట్ చేసుకుంటున్నాను సైడ్ ఖర్చు కూడా మనకి రెండు ఇంచులు ఉంది కాబట్టి అతుకు వేయాల్సిన అవసరం లేదు హ్యాండ్స్కి కొంచెం బొద్దుగా ఉన్న పిల్లలకైతే సైడ్ కొంచెం అతుకులు పడతాయి అన్నమాట సో మనం తీసుకున్న ఒకటిన్నర మీటర్ క్లాత్ అయితే సరిగ్గా సరిపోయింది ఈ బ్లౌజ్ పొడవు అయితే ఇరవై ఒక్క ఇంచులు అని చెప్పాను కదండి ఇంతకన్నా ఒక్క ఇంచ్ ఎక్కువ ఉన్నా సరే మీరు లైనింగ్ కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ కానీ రెండు మీటర్లు తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఒకటిన్నర మీటర్ క్లాత్ ఈ బ్లౌజ్కి సరిగ్గా సరిపోయింది అనమాట ఇంకొంచెం బొద్దుగా ఉన్న ఇంకా పొడవు ఎక్కువ ఉన్న పిల్లలకి రెండు మీటర్లు తప్పకుండా తీసుకోవాలి ఇదైతే హాఫ్ పట్టు క్లాత్ అండి మీటరు నూట యాభై రూపాయలు పడింది ఇది ఒకటిన్నర మీటర్ అనమాట సో ఇది ఫ్రంట్ పార్ట్ మనం కంప్యూటర్ వర్క్ వేపించున్నాం కదా అది మిడిల్లోకి మడుచుకొని లైనింగ్ పెట్టి చుట్టూతో ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి ఈ వర్క్కి ఐదు వందలు తీసుకున్నారండి మా ఏరియాలో అయితే మీ ఏరియాలో అయితే ఎంత తీసుకుంటారో నాకు కామెంట్లో చెప్పండి ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పార్ట్లు ఇక్కడ నేను కొంచెం ఇబ్బంది పడ్డాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు కింద వైపున వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకున్నాను కదా మనకి లైనింగ్ జాయింట్ వేసుకున్నాక కొంచెం కట్ చేస్తాము అలా తీసుకోవడం వల్ల ఇక్కడ నాకు హ్యాండ్స్కి అలాగే బ్యాక్ పార్ట్కి కొంచెం తగ్గుతున్నట్టు అనిపించింది క్లాత్ కొంచెం ఇబ్బంది పడ్డాను అనమాట అందుకోసం నేను ఏం చేశానంటే ఫస్ట్ హ్యాండ్స్ తీసి పక్కన పెట్టేశాను ఎందుకంటే వర్క్ వచ్చింది కదా అందుకోసం ఇవి హ్యాండ్స్ అన్నమాట ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని ఈ ఉన్న క్లాత్లో కొంచెం సర్దుకొని తీసుకోవాలన్నమాట సో ఎప్పుడైనా సరే మామూలుగా లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత ఈ లైనింగు ఒరిజినల్ క్లాత్ మీద వేసి మొత్తం సరిపోతుందా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ నేను చెక్ చేసుకోకపోవడం వల్ల ఇక్కడ నాకు వన్ ఇంచ్ పొడవ అనేది మెయిన్ క్లాత్ తగ్గింది అన్నమాట ఎటువైపు తిప్పి చూసినా నాకైతే అడ్జస్ట్ కాలేదు ఇక్కడ చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నానో అతుకు వేసామంటే మళ్ళీ గలీజ్గా ఉంటుంది కనిపించేస్తుంది కదా హాఫ్ బ్లౌజ్ అయితే సరే లోపల పార్ట్లో ఎలాగోలో వేయొచ్చు చిన్నపిల్లలది లాంగ్ బ్లౌజ్ కాబట్టి అతుకు వేస్తే కనిపించేస్తుంది షోల్డర్ దగ్గర వేద్దాం అనుకున్నాను బట్ కనిపిస్తుంది కదా అని చెప్పేసి నేనేం చేశానంటే షోల్డర్ దగ్గర మాత్రము కరెక్ట్గా తీసుకున్నాను కింద వైపున మనం పట్టి మడవడం కోసము ఒకటిన్నర ఎక్స్ట్రా వదులుకున్నాం కదా సో అక్కడ నేను తగ్గించేసుకున్నాను అన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి షోల్డర్ దగ్గర మాత్రము కరెక్ట్గా పెట్టుకున్నాను కింద వైపున వన్ నుంచే మనకు తగ్గేది ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి వన్ నుంచే తగ్గుతుంది మనం పట్టి మడవడం కోసము ఒకటిన్నర నుంచి ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా లైనింగ్లో సో మనం పట్టి మడిచినప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది సో అదొక్కటే ప్లస్ పాయింట్ అయ్యింది ఇక్కడ లేదంటే ఎలా చేయాలా అనుకుంటున్నాను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి లైనింగ్ కన్నా వన్ ఇంచ్ మాత్రమే ఇక్కడ మనకు తగ్గింది ఇలా మనం మర్చిపోయచ్చు అన్నమాట మనం ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు కింద వైపున వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అక్కడ కరెక్ట్గా కటింగ్ చేసుకొని ఉండుంటే ఇక్కడ మనకి ఉండేది కాదన్నమాట సో దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే మనం ఫస్టే లైనింగ్ని బ్లౌజ్ మీద ప్లేస్ చేసుకొని తర్వాత అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి అనుకున్నాను సో ఈ టిప్ మీకు కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ అలాగే ఈ బ్లౌజ్ కటింగ్ కూడా మీకు అర్థమైందనే అనుకుంటున్నా ఏమైనా డౌట్ ఉంటే నన్నుతో కామెంట్లో అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ దీని స్టిచ్చింగ్ వీడియో అయితే రేపు వీడియోలో వస్తుందండి ఇంతవరకు వీడియో చూసినట్లయితే లైక్ చేయండి మీకు బ్లౌజ్ కటింగ్ అర్థమైందా లేదా అన్నది నాతో కామెంట్లో చెప్పండి స్టిచ్చింగ్ అయిన తర్వాత బ్లౌజ్ లుక్ అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట